హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ స్వాగతం. సుస్వాగతం. సీక్రెట్స్ ఆఫ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ టెక్నీషియన్ అనుకోవచ్చు. ఏంటి గాయస్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ టెక్నీషియన్ అని చెప్పి టూల్స్ చూపిస్తున్నాడు అనుకున్నారా? ఇవి లేకుండా మేము సక్సెస్ అవ్వలేమండి. మా దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, లేదంటే ఇంకేం చెప్తాం, మాకు బుర్రలు ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఉండొచ్చు, లేదా రకరకాల బోర్డులు వాడచ్చు. కానీ ఇవి లేకుండా ఏది కనీసం మీ ఇంటి వరకు చేరదు, ఈవెన్ చేయడానికి కూడా అవదు. ఇవి హీరోస్ అండి, బ్యాక్ సైడ్ హీరోస్, లేకపోతే కింగ్ మేకర్స్ అనవచ్చు దీన్ని. ఇదేంటి భయ్యా కింగ్ మేకర్స్ అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. అవునండి, చాలా క్రూషియల్ అన్నమాట. ఈ కట్టింగ్ వీల్ అంటే యాంప్లిఫైర్ మేకింగ్ చేద్దామని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. అంత ఆషామాషి కాదు, మేము కూడా చాలా కష్టంతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క టూల్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చేస్తున్నాం. అండ్ ఇది గ్రైండింగ్ వీల్ ఆర్ కటింగ్ వీల్ అంటారు, కటింగ్ మిషన్ ప్లస్ గ్రైండింగ్ కూడా చేస్తుంది ఇది. ఇక్కడ ఉన్న డిస్క్ బట్టి మనం ఇక్కడ బఫర్ వీల్ పెడితే గ్రైండింగ్ అవుతుంది, ఇదేమో కటింగ్ వీల్ అన్నమాట కట్ చేసుకోవడానికి. అండ్ ఇది స్క్రూ డ్రైవర్. ఇలాంటి స్క్రూ డ్రైవర్లు చాలా రకాలు ఉంటాయి మా దగ్గర, చిన్న స్క్రూ డ్రైవర్, పెద్ద స్క్రూ డ్రైవర్, ఎందుకంటే దాని తగ్గట్టు మాకు యూజ్ఫుల్ ఉంటుందని. డ్రిల్లింగ్ మిషన్, నోస్ ప్లేయర్. నోస్ ప్లేయర్ ఎందుకు వాడతామంటే పొటెన్షియోమీటర్స్ అయినా కంట్రోల్స్ అయినా బిగించడానికి పనికొస్తుంది. అండ్ ట్రాన్స్ఫార్మ్ బిగించేటప్పుడు కూడా నోస్ ప్లేయర్ అయినా కటింగ్ ప్లేయర్ అయినా యూజ్ అవుతుంది. కట్టర్ వైర్ స్ట్రిప్పింగ్కి చాలా బాగుంటుందని ఈ కట్టర్ వాడతాం. అండ్ ఇందా చెప్పినట్టు స్క్రూ డ్రైవర్లు ఇది పెద్దది ఏంటంటే క్యాబినెట్ ఫిక్సింగ్కి వాటికి బాగుంటాయి. అండ్ ఇది పంచర్. ఈ డాట్ పంచర్ కంపల్సరీ అండి, ఎవరికైనా సరే ఇది ఉంటే మాత్రం చాలా అంటే చాలా అనమాట హ్యాపీ. డ్రిల్లింగ్ మిషన్ కూడా పాడవకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఓకే, ఏంటి భయ్యా ఇవన్నీ చూపిస్తున్నావు, డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు, ఈ కట్టర్ ఎందుకు, మల్టీమీటర్ను సోల్డరింగ్ ఐరన్ ఉంటుంది కదా, ఒక స్క్రూ డ్రైవర్ ఓకే 150 రూపాయలు 200 పెడితే ఒక సెట్ వచ్చేస్తుంది, అది కొనిసుకుంటాం అని అనుకుంటారు. కానీ ఇప్పుడే ఉంది చూడండి, ఇది శాంపుల్గా ఈ క్యాబినెట్ ఉంది చూసారా, ఫ్రంట్ క్యాబినెట్. ఎక్కడ మీకు మనకి ప్రొవిజన్ లేదు, అంటే గ్యాప్ ఉండడాలు అవేం లేవు. ఈ గ్యాప్ని మనం కట్ చేయాల్సి వస్తుంది. మరి కట్ చేయాలంటే షీట్ మెటల్ కట్టర్తో అయినా చేయాలి, అవి కూడా ఈ మందానికి కట్ అవ్వట్లా. అప్పుడు మనం ఈ గ్రైండింగ్ వీల్ అనేది తీసుకురావాలి, లేదా కటింగ్ వీల్ అనేది తీసుకురావాలి. ఇది తీసుకురావడం వల్ల మీకు ఇక్కడ కటింగ్ చేసుకొని శుభ్రంగా మనకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు. ఇది అనలాగ్ ప్యానల్ క్యాబినెట్ అండి, ఈ అనలాగ్ క్యాబినెట్ ఈ మోడలే వస్తుంది, గ్యాప్ టైప్ రాదు, కట్ చేసుకోవాల్సిందే కంపల్సరీగా. సో అదే మీరు బయట వెల్డింగ్ షాప్కి వెళ్తే 500 రూపాయలు దీని మీద ఛార్జ్ చేస్తాడు, అది కూడా మీరు ఇచ్చేసి వచ్చేయాలి. ఓకే, అండ్ క్యాబినెట్కి వస్తే చూడండి ఒక్క హోల్ లేదు, ఒక 4 బుషులు తప్ప. ఈ 4 బుషుల ప్లేస్లోకి మనం చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బోర్డ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని మనం ఇక్కడ డాట్ చేసుకొని వాటికి పంచి కొట్టుకొని, పంచి కొట్టిన తర్వాత పంచ్ అంటే ఏంటి, ఈ పంచ్ అండి. ఈ పంచ్ కొట్టిన తర్వాత ఈ హోల్స్ మార్క్ చేసుకుంటాం మార్కర్తో. ఆ తర్వాత ఇక్కడ పంచ్ కొట్టుకొని ఆ పంచ్ కొట్టిన దగ్గర మళ్ళీ డ్రిల్లింగ్ చేసుకుంటే అప్పుడు మనం ఈ బోర్డులు బిగించగలం. బోర్డులు బిగించడంతోనే అయిపోదండి, రకరకాల వైర్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. లైక్ చూపిస్తాను, ఇలాంటి వైర్లు చాలామంది రోజ్ వైర్స్ కూడా దొరుకుతాయి, చూసారు కదా. కలర్ కోడింగ్ కోసం 3 రకాల వైర్లు వాడతాను నేను, ఇలా చాలామంది వాడుతూ ఉంటారు. అండ్ లోపల స్పీకర్ ఇన్పుట్ల కోసం, స్పీకర్ అవుట్పుట్ కోసం
ఇది వాడతాను. అలాగే ఇది వచ్చేటప్పటికల్లా ఇన్పుట్ల కోసం వాడతాను. ఇన్ని రకాలు వాడాలి కొంచెం మనకి క్లారిటీగా కనబడడానికి లుక్ విషయంలో. సో ఎంత మెటీరియల్ మనం తీసుకుని అంటే లూజ్ మెటీరియల్ కూడా దొరుకుతాయి, అవి దొరికితే మనకి సగం సగం ప్రాబ్లమ్స్ పోతాయి. కానీ అందరికీ ఐడియా ఉండదు కదా, ఏదో యాంప్లిఫైయర్ చేసేస్తాం అది ఇది అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంకా మనకి ఇంకా నీట్గా కోసం వైర్ ట్యాగ్స్ అనేవి వాడతాం, అండ్ డెక్ ఫిట్టింగ్ అనేవి అమ్ముతారు అవి. మొత్తం ఫ్రెండ్స్ ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మెటీరియల్ మనకు కావాల్సి వస్తుంది. ఏదో టైం పాస్ అయితే మీ దగ్గర ఆల్రెడీ పాత యాంప్లిఫైయర్లు ఏమైనా ఉంటే వాటి మీద ఏమైనా ప్రయోగాలు చేయండి. అంతేగాని ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి యాంప్లిఫైర్లు కాల్ చేసుకోకండి. చాలామంది ఈ మధ్య కాల్ చేసుకున్న కాల్ చేస్తున్నారు, భయ్యా మా నేను ఇలాగ యాంప్లిఫైయర్ కొన్ని వీడియోస్ చూసి నేర్చుకున్నాను అది ఇదని. ప్లీజ్ గైస్, ఎవరి గైడ్లైన్స్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం చేతులు కాల్చుకోకండి. సిన్సియర్ అడ్వైస్ అండ్ గైడ్లైన్స్ అని చెప్పి ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ అవ్వదండి. ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరు రన్ చేయట్లేదు. మీరు ఏవైనా బోర్డులు అవి బిగించేసుకున్న తర్వాత మాకు కాల్ చేస్తే ఎవరైనా మా టెక్నీషియన్స్ కొందరు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదంటే చేయరు. ఈవెన్ నేనైనా సరే అవైలబిలిటీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను హెల్ప్ చేస్తాను 100% చెప్పలేను. మీకు నేనైతే సిన్సియర్ అడ్వైస్ చెప్తున్నాను, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్కి ఇంచుమించు 2 ఇయర్స్ కష్టపడాలి. 2 ఇయర్స్ కష్టపడితే ఈ ఇన్వెస్ట్మెంట్కి మీ డబ్బులు మీకు రిటర్న్ అయిపోతాయి. లేని పక్షంలో ఇవి కొనుక్కొని వేస్ట్ అన్నమాట. నేను ఈ గ్రైండింగ్ మిషన్ కొనడానికి నేను ఇంచుమించు 1 ఇయర్ కష్టపడ్డానండి. ఏటి భయ్యా బాగానే గట్టిగా కష్టపడుతున్నాం, గట్టిగా డబ్బులు వస్తాయి కదా ఎందుకు కొనుక్కోలేవంటే మరి స్పేర్ పార్ట్స్ ఏంటి, నట్లు బోల్ట్లు కూడా మేము కొనుక్కోవాల్సి వస్తాయి. నట్లు బోల్ట్ కొనుక్కొని రకరకాల టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి మా దగ్గర, ఇదిగోండి రకరకాల స్క్రూస్, రకరకాలుగా కింద బోల్టింగ్కి వెనకాల క్యాబినెట్ ఫిక్సింగ్కి ఇలాగ రకరకాల బోల్ట్స్ ఏంటి. అలాగే మాకు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ బోల్ట్లు, బుష్లు, వాషర్లు, ఇంత క్వాంటిటీ కొనుక్కోకపోవచ్చు మీరు. ఇవి హీట్ సింక్ స్లీవ్స్ కానీ మరి మాకు 10-10 కింద తీసుకుంటే పెద్దగా లాభాలు ఉండట్లేదని ఇలా తీసుకుంటాం స్పీకర్ సాకెట్స్ అని. ఇలాగా ఫ్రెండ్స్, సో ఒకసారి యాంప్లిఫైర్లు చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చాలామంది మేము కోపడితే కోపడ్డం అంటారు. ఈ యాంప్లిఫైర్ మేకింగ్ అనేది ఆషామాషి కాదు, అట్ ద సేమ్ టైం మీకు మిమ్మల్ని కించపరచాలని కాదు. ఇవి ట్రూత్ బిహైండ్ అవర్ సక్సెస్ ఆర్ ఒక యాంప్లిఫైర్ సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ మెయిన్ అన్నమాట. సింపుల్గా ఒక నట్టు బోల్ట్ వేసి అడ్జస్ట్ చేద్దామంటే అవ్వదు. యాంప్లిఫైర్ మేకింగ్కి మొన్న రీసెంట్గా ఒక అతను ఫోన్ చేసి, భయ్యా నాకు చాలా తక్కువ ప్రైస్లో అయిపోవాలి యాంప్ అన్నారు. నేను అతనికి 28-30 IC 7 IC చెప్పాను. భయ్యా మరీ 1000 రూపీస్ 2000 రూపీస్ బోర్డ్ డేట్ భయ్యా అన్నారు. మరి అది కూడా ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకా అది 5.1 యాంప్లిఫైర్ ఎలాగొద్దో నాకు అర్థంలా. గట్టిగా క్లాస్ పీకేటప్పటికల్లా అతను నార్మల్ అయిపోయాడు అనమాట. లేదు భయ్యా తప్పుగా అనుకోకండి, నేను కావాలని చెప్పలేదు, కావాలని అనుకోలేదు, ఇంకా తక్కువలో అవుతుందేమో అని. గాయస్ ఏ యాంప్లిఫైర్ కూడా తక్కువలో అవుతుంది అనమాట. మినిమం మినిమం మీ దగ్గర ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నా కూడా ఒక 4000 నుంచి 5000 అవుతుంది. చిన్నది అంటే 8 ఇంచ్ సబ్బుకి వాటికి సూట్ అయ్యేది దాని గురించి చెప్తున్నాను, హెవీది కాదు అది ఫ్రెండ్స్. ఓకేనా, మైండ్లో పెట్టుకోండి, చక్కగా చేసుకోండి, ఏదైనా ఉంటే చూసుకోండి. అండ్ మీకు ఎవరికైనా యాంప్లిఫైర్లు కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ చాలామంది బోర్డ్స్ స్విచ్ బోర్డులు బాగుంటాయని కూడా అడుగుతున్నారు. గాయస్ మనం చేసే యాంప్లిఫైర్ బట్టి, మనం వాడే స్పీకర్ల బట్టి, మనం అవసరమైన స్పెసిఫికేషన్ బట్టి వాడే బోర్డులు, ఎవ్రీ బోర్డు నాకు ఇంపార్టెంటే. అది 2030 అవ్వచ్చు, 4444 IC అవ్వచ్చు,
ఆర్ ఎల్స్ మాస్ఫెట్ అవ్వచ్చు, ఎస్టికే అవ్వచ్చు, ఎవ్రీ ఐసీ బోర్డ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టమైన బోర్డ్స్, అన్నీ దానికి నచ్చిన అవుట్పుట్లు ఇస్తాయన్నమాట. సో ఏది నా దాంట్లో చీపు, ఇది వేస్ట్ అనేవి లేవండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.